Now, present lo last one, present perfect continuous kalaku passive sandhu. So present lo last one, voice on present perfect tense. Voice on present perfect tense. So the structure passive active structure subject plus has we have v3 plus object. Kind of passive structure maripondi. So deeniki present perfect tense ki passive structure enti object plus has by have been v3 plus సబ్జెక్ట్ సో పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు కూడా బీన్ ఆఫ్ ది కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు కూడా బీయింగ్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏంటి ఏదైతే చేసుకోవాలి సబ్జెక్ట్స్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఎత్తికేసుకోవాలి సర్చ్ చేసుకోవాలి గాలిని చేయాలి సో క్వశ్చన్ పేపర్ లాగే మీరు తీయాలి మీరు కూడా అలాగే సర్చ్ చేసుకోవాలి పెన్సిల్ తో ఇది సబ్జెక్ట్ సో వెర్బ్ ఆబ్జెక్ట్ సో ఇలా మనం రాసేసుకోవాలి సో మనకి ఈజీ అయిపోతుంది సో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ తెలిసిపోయింది ది పోస్ట్ మ్యాన్ ఇస్ సబ్జెక్ట్ వెర్బ్ ఇస్ డెలివర్డ్ ది లెటర్ ఇస్ ఆబ్జెక్ట్ సో ఈ ఆర్టికల్స్ మనం మిక్స్ చేసుకోవాలి మ్యాచ్ చేసేయాలి నెక్స్ట్ సో మనకి ఫస్ట్ ఇక్కడ అకార్డింగ్ టు ప్యాస్ వైస్ రూల్ ఫస్ట్ ఏంటి రాయాలి ఆబ్జెక్ట్ రాయాలి మరి ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి ద లెటర్ ది లెటర్ ఇప్పుడు లెటర్ కి హ్యాజ్ హ్యావ్ ఒకటే వస్తుంది దానికి ఒకటే కావాలి రెండు వద్దు అయితే హ్యాజ్ లేదా హ్యావ్ మనం ఎలా చూడండి రూల్ రాస్తాం చూడండి ప్రొనౌన్ చేంజింగ్స్ తెలియాలి ఐ వి యు దే హ్యావ్ I, we, you, they have. He, she, it, has. So I, we, you, they have. He, she, it has. ఇక్కడ మన ఇంటర్చేంజ్ అవుతుంది. So the letter అనగానే thing కదా. The letter అనగానే thing. So thing అంటే it. So singular, plural form have, singular forms has. So it, the letter it మనం చూడాలి. అందుకే మనం ఏంటి పెట్టాలి? Has పెట్టాలి. ఏంటి పెట్టాలి? Has. So the letter have రాదు. ఏంటి వస్తుంది? Has. So has. సో ఈ బీని ఎలా దించేస్తాం ఇక్కడ బీ త్రీ రాయకూడదు బీ త్రీ వెర్బ్ ఫామ్ త్రీ రాయాలి ఇక్కడ వెర్బ్ ఏంటి ఇచ్చాడు డెలివర్డ్ ఇచ్చాడు రెగ్యులర్ వర్బ్ అంటారు దాన్ని V1 V2 V3 V1 డెలివర్ V2 డెలివర్డ్ V3 ఆల్సో డెలివర్డ్ సో మనకి V3 యూజ్ చేయాలి సో ఇక్కడ V3 యూజ్ చేయాలి సో ఇక్కడ కూడా V3 ఉంది సో నో ప్రాబ్లం సో మనకి V3 యూజ్ చేయాలి అకార్డింగ్ టు స్ట్రక్చర్ సో హ్యాస్ బీన్ హ్యాస్ బీన్ డెలివర్డ్ ఇక్కడ ఈ ప్లస్ ప్లస్ లో బై పెట్టేస్తాం సో సబ్జెక్ట్ ప్లేస్ ఏంటి పెట్టాలి ది పోస్ట్ మ్యాన్ అని పెట్టాలి ఏం పెట్టాలి ఇక్కడ స్మాల్ టీ పెట్టాలి ఎందుకంటే లాస్ట్ లో రాస్తున్నాం కాబట్టి ది పోస్ట్ మ్యాన్ ది లెటర్ హ్యాస్ బీన్ డెలివర్డ్ బై ది పోస్ట్ మ్యాన్ ఐ మీన్ ఇలా రాయాలి సో ఫస్ట్ మనం ఏం చేస్తాం ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టాను ఆబ్జెక్ట్ పెట్టాను తర్వాత ఇలా ఈ హ్యాజ్ లెటర్ కి ఇట్ కదా సింగులర్ ఫామ్ అందుకే హ్యాజ్ వస్తుంది అందుకే హ్యాజ్ యూస్ చేస్తాను ఈ బీ నెల రాస్తాను V3 ప్లేస్ డెలివర్డ్ ఎందుకు రాస్తాను అంటే ఇక్కడ ఇక్కడ V3 ఫామ్ లో డెలివర్డ్ ఉంది వెర్ఫామ్స్ V3 డెలివర్డ్ ఉంది సో అందుకే మనం డెలివర్డ్ డెలివర్డ్ అని పెట్టాను ఈ ప్లస్ ప్లేస్ లో బై పెట్టాను సబ్జెక్ట్ ప్లేస్ లో ఇక్కడ సబ్జెక్ట్ ది పోస్ట్ మ్యాన్ కాబట్టి ది పోస్ట్ మ్యాన్ అని యూస్ చేశాను సో ఇక్కడ సెకండ్ వన్ మీ ట్రై చేయండి సెకండ్ వన్ ఏంటి మీ ట్రై చేయండి సో వెర్బ్ రింగ్ మీరే ట్రై చేయండి వెర్బ్ ఫామ్స్ కూడా చెప్పడం వెర్బ్ ఫామ్స్ కూడా మీరే ట్రై చేసి చేయండి నెక్స్ట్ మై ఫాదర్ హ్యాస్ హెల్ప్డ్ లాట్ ఆఫ్ పీపుల్ సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ సో మై ఫాదర్ ఇస్ ఏ సబ్జెక్ట్ హెల్ప్డ్ ఇస్ ఏ వెర్బ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఇస్ ఏ ఆబ్జెక్ట్ సో ఇక్కడ ఏ లాట్ ఆఫ్ పీపుల్ అనేది ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏ లాట్ ఆఫ్ పీపుల్ అంత ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఇక్కడ వెర్బ్ అయిపోయింది ఇంకా వెర్బ్ తరుతున్న మిగతా సెంటెన్స్ కూడా ఆబ్జెక్ట్ కింద మనం కన్సిడర్ చేయాలి సో అందుకే ఉట్టి పీపుల్ కాదు ఏ లాట్ ఆఫ్ తో కూడా మనం ఏ లాట్ ఆఫ్ పీపుల్ తో కంపేర్ చేయాలి ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసినప్పుడు యాక్టివ్ వాయిస్ ఉన్న ప్రతి ముక్క కూడా మనం అందులో ఫిల్ చేయాలి అప్పుడు మనం పీపుల్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే ఈ లాట్ ఆఫ్ ఎగిరిపోద్ది అందుకే ఏ లాట్ ఆఫ్ పీపుల్ కూడా మనం కన్సిడర్ అనేది చేయాలి సో ఇక్కడ మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి కదా అకార్డింగ్ టు రూల్ ఏ lot of people ikkada a lot of people ante plural form e kada plural form vaste have singular form vaste has so they kind altadi so a lot of people have a lot of people have vastundi ikkada has ante singular ikkada people lot of people chaala mandi janalu so ikkada have vachindi kabatti a lot of people anagane పక్కన హ్యావ్ యూస్ చేసుకుందాం తర్వాత ఈ బీన్ ఇలా దించుతాం ఇక్కడ V3 రాయాలి V3 అంటే వెర్బ్లో మూడు రకం రాయాలి ఇందులో వెర్బ్ ఏంటి మరి ఇక్కడ హెల్ప్డ్ సో హెల్ప్డ్ కి ఇది కూడా రెగ్యులర్ వర్బ్ ఎందుకంటే సెంటెన్స్ ఎండ్స్ విత్ ఈడి ఈడి V2 హెల్ప్డ్ V3 ఆల్సో హెల్ప్డ్ సో ఇక్కడ మనం V3 యూస్ చేయాలి సో ప్యాసివ్ వాయిస్ లో స్ట్రక్చర్ V3 ఉంది కాబట్టి ఏ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్
హెల్ప్డ్. ఈ ప్లస్ ప్లస్ లో మనం మై పెడతాం. ఈ సబ్జెక్ట్ ప్లస్ లో సబ్జెక్ట్ ప్లస్ లో సబ్జెక్ట్ ఇచ్చాడు మై ఫాదర్. సో స్మాల్ ఎం పెట్టాలి ఎందుకంటే లాస్ట్ లో రాస్తాను కాబట్టి. ఏ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ బై మై ఫాదర్. సో ఇక్కడ చూసారు కదా ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆబ్జెక్ట్ అలా రాశాను. ఏ లాట్ ఆఫ్ పీపుల్ అంటే చాలా మంది జనాలు కాబట్టి ప్లూరల్ ఫామ్, అందుకే ఏ హ్యావ్ ఇలా రాశాను. నెక్స్ట్ బీన్, బీన్ ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆ బీన్ ఇలా అటాచ్ చేస్తాను. ఇక్కడ బీ త్రీ ప్లస్ లో ఇక్కడ బీ త్రీ హెల్ప్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ హెల్ప్ పెట్టాను నేను బీ త్రీ. నెక్స్ట్ ఈ ప్లస్ ప్లస్ లో బై పెట్టాం, అక్కడ ఉంటే రూల్. ఈ సబ్జెక్ట్ ప్లస్ లో ఇక్కడ సబ్జెక్ట్ మరి ఏముంది, మై ఫాదర్ ఉంది, అందుకే మై ఫాదర్ ని అలా దించేసా. సో మై ఫాదర్ స్మాలెస్ట్ పెడితే సరిపోద్ది. సో లాస్ట్ లో రాస్తే స్మాలెస్ట్ పెట్టాలి, ఇలా మనం రాయాలి. సో ఏం లేదు, అలా ట్రాన్స్ఫర్ చేయలేదు, ప్రతిది కూడా మనం అందులో అటాచ్ చేయాలి. సో ఇదే వాయిస్ ఆన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏం లేదు, యాక్టివ్ వైజ్ స్ట్రక్చర్ ప్యాసివ్ వైజ్ స్ట్రక్చర్ మనకి వస్తే ఇది వచ్చేసినట్టే. సో వెరీ ఇంపార్టెంట్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ ఫ్యూచర్ పాస్ట్ పర్ఫెక్ట్, ఈ ఫోర్ట్లో నుంచి టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి కంపల్సరీ ఆ ఫోర్ టెన్సెస్ నుంచి పక్క అడుగుతాడు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ బాగా నేర్చుకోవాలి. సో ఇది మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఆన్సర్ చేసి నాకు కామెంట్ సెక్షన్ పెట్టాలి. సో ఇది మీరు కరెక్ట్గా చేస్తే నేను చెప్పిన క్లాస్ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటాను. సో మీ తప్ప ఇది ఉండదు, ఎందుకంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇది కష్టంగా అనిపిస్తుంది. యాక్టివేస్ ప్యాసివేస్ ఆల్రెడీ దీని మీద ఒక టచ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం విన్న వాళ్ళైతే మినిమం 2-3 టైమ్స్ అని వినాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వెర్ఫామ్స్ తెలుసుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలి. సో టెన్సెస్ బాగా రావాలి. సో అవేమి రాకుండా వింటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అవన్నీ తెలిసిన వాళ్ళకి నా క్లాస్ చాలా ఈజీగా అర్థమవుతుంది పక్కా. సో ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ చేయండి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్లు అన్ని అయిపోయాయి. సింపుల్ ప్రెజెంట్కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ బీ త్రీ ప్లస్ సబ్జెక్ట్. ఆ ప్రెజెంట్ కంటిన్యూస్కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ బీ త్రీ ప్లస్ సబ్జెక్ట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్ బీ త్రీ ప్లస్ సబ్జెక్ట్, సారీ హ్యాస్ బై హ్యావ్ బీన్ బీ త్రీ ప్లస్ సబ్జెక్ట్. పర్ఫెక్ట్ వస్తే బీన్ వస్తుంది, కంటిన్యూస్ వస్తే బీయింగ్ వస్తుంది. ఈ ప్యాసివ్ స్ట్రక్చర్స్ మీకు మైండ్లో గుర్తుండిపోవాలి. గుర్తుంటే అది ఈజీ, ఏ లేదు బైహెడ్ చేసేడమే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎన్నో బైహెడ్ చేస్తారు, పెద్ద మ్యాటరింగ్ పెద్ద మ్యాటరింగ్ కూడా కాదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది వాయిస్ ఆన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇంకా ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్తో మనకి అయిపోయినట్టే.